వాక్సిన్స్ వస్తే పంచడానికి సిద్ధంగా ఉన్నాం ప్రధానికి స్పష్టం చేసిన కేసీఆర్ బీజేపీతో జాగృతగా ఉండాలన్న కేటీఆర్ చార్మినార్ గోల్కొండలను కూడా అమ్మేస్తారని విమర్శ టిఆర్ఎస్ మానిఫెస్టోను చెత్తబుట్టలో వేయండి అన్ని రంగాల్లో దగా మోసం చేశారన్న ఉత్తమ్ ग्रेटर लो गेलिस्ते 50,000 वरद सायं एन्निकल मेनिफेस्टोनु विडुदल चेसिन कांग्रेस ओयूलो उद्रिक्तत तेजस्वी सूर्य पादयात्रनु अड्डुकुन्न पोलीसुलु रोजु रोजुकु वेडेक्कुतुन्न ग्रेटर पोरु रेपु रंगंलोकि दिगनुन्न अमित षा नड्डा టిఆర్ఎస్ కు ఎంఐఎం షాక్ పాతబస్తిలో ప్రచారాన్ని అడ్డుకున్న మైనారిటీలు అజదుద్దీన్ ఓవైసీ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు బిడ్డ నీ పాతబస్తి పై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం వాక్సిన్ పంపిణీకి రెడీ కావాలని జగన్ ఆదేశాలు ప్రాధాన్యతలు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై సమీక్ష తిరుమలలో రాష్ట్రపతి దంపతులు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికిన పండితులు రాష్ట్రపతి పర్యటనలో కలెక్టర్ భరత్ గుప్తాకు అవమానం స్వామివారి దర్శనానికి వెళ్ళకుండా అడ్డుకున్న టిటిడి అధికారులు గ్రేటర్లో పవన్ అమ్ముడుపోయాడు జనసేనానిపై రోజా సంచలన వ్యాఖ్యలు केंद्र मंत्री हर्षवर्धन तो बुग्गन राजेंद्रनाथ भेटी प्रति पार्लमेंट नियोजकवर्ग मेडिकल कॉलेज एर्पाटु पै चर्चा सलाम कुटुंबं आत्महत्य केसु हाईकोर्ट विचारण सीबीआई की अप्पगिंचालनी डिमांड चेस्तू पिल वैसीपी नेतलकु चंद्रबाबु फोबिया पट्टुकुंदी अनिल को पोलवारं गुरिंची तेलुसा अनी सीपीआई रामकृष्ण प्रश्न लोकेश कान्वाय लो तनिखीलु एन्निकल कोड लो भागमेनन्न पोलीसुलु प्रतिपक्ष कार्यकर्तलपै वैसीपी नेतलु दाडुलु चेस्तुन्नारु राष्ट्र एन्निकल कमिश्नर को अच्चेन्नायुडु लेख హిందూ ధర్మంపై జగన్ మోహన్ రెడ్డికి అవగాహన లేదు తుంగభద్ర పుష్కరాల్లో షవర్ బాత్ పెట్టారని వంగలపూడి అనిత సెటైర్ జిల్లాలో ఒకరిని దోచుకు తినమని చెప్పేశారు మంత్రులపై జగన్ కు కంట్రోల్ తప్పుతోందని చినరాజప్ప విమర్శ టీడీపీ నిర్మించిన ఇళ్లను ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు సీఎం జగన్ ను ప్రశ్నించిన దేవినేని అన్యాయాల్లో జగన్ కేసీఆర్ ను మించిపోయాడు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్న బాబు మోహన్ ఏపీకి పొంచి ఉన్న నివార్ తుఫాన్ ముప్పు మరో 24 గంటల్లో బలమైన గాలులు భారీ వర్షాలు పడే అవకాశం మనకు అత్యంత కీలకం దేశ అభివృద్ధిలో గత 6 ఏళ్ల కాలం చారిత్రాత్మకమన్న మోడీ వారణాసిలో మోడీ ఎన్నికలపై సుప్రీం లో పిటిషన్ తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం కరోనా టెస్టులపై రాష్ట్రాలకు సుప్రీం కోర్ట్ నోటీసులు టెస్ట్ కిట్లు ధరలు తగ్గించాలని పిటిషన్ దాఖలు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సర్కార్ అప్రమత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 5000 పడకలు ఏర్పాటు నాలుగు నెలల కనిష్టానికి బంగారం ధరలు 49000 దిగువకు పడిపోయిన పుత్తడి
ఎట్టకేలకు ఓటమి అంగీకరించిన ట్రంప్ అధికార మార్పిడికి అంగీకారం. వర్మకు హైకోర్టు షోకాజ్ నోటీస్. దిశ ఎన్కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలన్న పిటిషన్ పై విచారణ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 446 నిఫ్టీ 129 పాయింట్లు లబ్ధి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.